ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా పరమ బెస్ట్ గాడు చెత్త గాడు అని అందరూ తిడుతారు ఎవరంటే ఇగో మనోడే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక పార్క్ వచ్చిన పార్క్ లో ఒక మన గెస్ట్ వచ్చిండు గెస్ట్ అంటే యూట్యూబ్ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ మోజు జోషు ఉన్నలేని అన్నిట్లలో ఆని తిట్టనోడే లేడు ప్రతి ఒక్కరు తిడుతురు ఎందుకు తిడుతురు అని అడగనికనే నేను వచ్చిన వాడు ఎవడో కాదు పరమ చెత్తనా కొడుకు అని నేను అంటలేను పబ్లిక్ అంటురు చూపిస్తారండి ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా పరమ బెస్ట్ గాడు చెత్త గాడు అని అందరూ తిడుతురు ఎవరంటే ఇగో మనోడే నేనైతే తిడతలేను ఎవరేమనుకోవద్దు అవునా బాబాయ్ బాబాయ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం సంగతి నాకు తెలుసు కానీ పబ్లిక్ కి చెప్పు మా ఊరు నుంచి వచ్చా వీళ్ళ ఊరు నుంచి వచ్చిండు ఖమ్మం 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 కళాకారుల గుమ్మం అని వీళ్ళు అనుకుంటారు కానీ అదే నిజమే అది బాబాయ్ నువ్వు టిక్ టాక్ లో కొన్ని వీడియోలు చేసినావు పిచ్చ పిచ్చ తిట్లు తిట్టారు ఎందుకు తిట్టిరు అంటావు నీకే అరక తిడతావు నువ్వు నేను తిడతా నాది పక్కన నేను ఎందుకు తిడతా అంటే జర నాకు ఆనందం కోసం పక్కన ఆనందం కోసం తిడతా అందరూ నిన్ను వాళ్ళు ఎందుకు తిట్టిరు అందరూ అంటే నువ్వు కూడా ఒక వీడియో చేసినావు నన్ను తిట్టకుర్రా మీ కాలు మొక్తా నీకు దండం పెడతా అని చెప్పి ఒక వీడియో చేసినావు నీకు గుర్తుందో లేదో లేదు అది టిక్ టాక్ అప్పటిది ఇప్పటిది కాదు ఎందుకు చేసినావు ఆ వీడియో ఎందుకు చేసినావు ఏ వీడియో రా ఏమడుతున్నారు నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నా జనమంటావు అంతేనా అవును నాకే వర్క వాళ్ళకే వర్క నేను వ్యవసాయం చేసి ఉన్న కదా ఒకసారి సినిఫీల్ అమ్మాయిలు దాని చేస్తారు తను తట్టుకోలేకపోతున్నారు ఏం దిక్కుమనే ప్రశ్న భూమి బతుకులు చెడ తట్టుకోలేకపోతున్నారంట ఇగో చూడరు ఫ్రెండ్స్ ఒకసారి జూమ్ చేస్తే ఇగో మనానికి మొత్తం తెల్లగడ్డమే ఉంది అట్లానే ముసలోడు అయితే కాదు కుసా బాబాయ్ అయ్యో ఇంటర్వ్యూ అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నా అనుకుంటారు కానీ పబ్లిక్ నిజాలు మాట్లాడాలి అన్ని కరెక్టే ఉండాలి అడుక్కో కాదు బాబాయ్ అడుగు అడుక్కో అంటే ఏంది బాబాయ్ నువ్వు అదే మంచి మంచి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుని ఫస్ట్ నీతో స్టార్ట్ చేస్తున్నా అవునా నా కొండగా ఈ వీడియో గిట్ల వైరల్ కాలేదనుకో ఇంత కొట్టుడు కొట్టిస్తాం పబ్లిక్ తోని ఫ్రెండ్స్ అయితే మీరు అడిగిన క్వశ్చన్ నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు అడుగు అడుగు అని చెప్పేసి నేను అడగనికనే వచ్చిన అడుగుతా పడతారు కొంచెమైనా సిగ్గు శరం మానం అభిమానం ఉందా లేదా అని అడగమన్నారు ఎందుకంటే అమ్మాయిలతోని అసభ్యకరంగా కొన్ని వీడియోలు చేస్తున్నావు ఎప్పుడు అంటే ఇట్లా పట్టుకున్నాడు ఒక తెల్ల చీరలు కట్టుకొని ఇద్దరితో చేసినావు ఆ వీడియో చాలా వైరల్ అయింది అందులో కామెంట్లు పెట్టిన వాళ్ళు నీకు ఒక ట్రోల్ చేసిన వీడియో నేను దాంట్లో నన్ను అడుగుతారు వాడిని అడుగు ఒక్కసారి ఎందుకు ఇట్లా చేస్తుండు ఏం కదా ఇంట్లో పిన్ని ఏమంటదా ఏం చేయాలని కాదు ఇట్లా సంకలన చేతులు పట్టుకొని ఇట్లా మీద మీదకి పోయి అట్లా చేస్తున్నావు మంచిగానే నేను ఏ వీడియో చెప్తున్నా నచ్చుతాయి అంటే నువ్వు కామెడీ చేసావు బాబాయ్ నీ దగ్గర కొన్ని సెన్స్ ఉన్నాయి కాదని నేను అంటే పబ్లిక్ కోసం నేను అడుగుతున్నా అరే అవును ఆ సిగ్గు సరం ఉందా ఆ వీడియో చేయడానికి అన్నావు ఏ వీడియో చెప్తుంది నచ్చుతాయి ఏ వీడియో చేస్తా నచ్చుతాయి అంటే కామెడీ వీడియోలే చేయి పొలం పనుల వీడియోలు చేయి పొలం పనుల వీడియోలు చేస్తే అసలు వ్యూస్ రావట్లేదు బొత్తుకుంటాను రా ఊరు చూడట్లేదురా చూడనప్పుడు చేయటం ఎందుకు రా సన్నాసి అయితే ఫ్రెండ్స్ చూడురి మంచికి రోజులు లేవు వాడు ఎంత మంచి మంచి వీడియోలు పెట్టినా గానీ మీరు చూసలేరు పనికి మాలని చూడని అమ్మ వ్యవసాయ తోట పోయిందిరా పత్తి పోయిందిరా తోటలో రకాలు చూడండి రా వచ్చి వయసు వ్యవసాయం చూడండి రా అని పెడితే 1000 వ్యూస్ రావట్లే వ్యూస్ రాందానికి నేను చేయాలా అదే అమ్మాయిని పట్టుకొని డాన్స్ చేసి రింగు రింగు చానా అంటే మిలియన్ వస్తున్నాయిరా ఏం చేయాలరా నేను నా పొట్ట నిండాలా వద్దా నా కుటుంబం బతకాలా వద్దా చెప్పురా అదే బాబాయ్ అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఇంట్లో పిన్ని ఏమంటలేదా అట్లా చేస్తే నేను మా ఆమెకి మాట ఇచ్చాను ఇంకా పనికి మాలని రాహుల్ నాకు అర్థం కాదు నాకు తెలియదు రా ఎన్ని ఇస్తాము ఏదైనా కూడా యాక్టింగ్ పర్పస్ తప్ప ఏ అమ్మాయి ఎత్తు కూడా కన్నెత్తు కూడా చూడండి కన్నెత్తు కాదు కాలు ఇచ్చేది చూడండి అది మాట ఇచ్చాను మా నమ్మకం అండర్స్టాండింగ్ మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది అని నేను అనుకుంటున్నా చెప్తానంటే అయితే రెండో క్వశ్చన్ ఏం తెలుసా అంటే బషీర్ మాస్టర్ ఇంటర్వ్యూ చూసినాకనే నేను ఇంటర్వ్యూ చేయాలని నన్ను అడిగారు కానీ అయితే రెండో క్వశ్చన్ ఏంటంటే నువ్వు కొంతమంది అమ్మాయిలని అసభ్యకరంగా మాట్లాడినావని ఆడియో లీకులు ఉన్నాయని పబ్లిక్ అంటారు అది నిజమా అబద్ధం ఉంటే తీసుకురాండి ఉంటే తీసుకురాండి చూద్దాం అంటే చూపిస్తాం చూపించిన తర్వాత ఏం చెప్తావు అలా సమాధానం చెప్తా ఏం చెప్తా నిజమే చెప్తా నిజమైతే నిజమైనా అవతమైతే అవతమైనా ఇక్కడ తెలివిగా మాట్లాడుతున్నాడు నాకే నమ్మకం ఉంది అండి కావాలని అయితే నిన్ను మల్లెమాల ప్రోగ్రామ్ ఎన్ని చేసినావు నువ్వు మల్లెమాలన జబర్దస్త్ 2 గ్యాంగ్ లీడర్ 2 పెచ్చిపోదాం బదర్ 1 తర్వాత ఇంకా మా టీవీలో 1 ఏది చేసి అది చేశా అన్ని చేసాడు వాళ్ళకి కొంచెమన్నా సిగ్గు శరం ఉందా నేర్చుకున్నారు అన్ని ఎవరు చెప్పింది నీకు పబ్లిక్ అడుగుతున్నా నేను అడిగింది కాదు ఫ్రెండ్స్
పబ్లిక్ అడుగుతున్నారు మల్లెమాలలకి మంచి మంచి కళాకారులు ఉన్నారు ఈ దగ్గర ఏం కళ ఉందని చెప్పేసి ఇన్ని ఎన్ని సార్లు తొమ్మిది సార్లు మీరు మల్లెమాలకు పిలిపించారు అని చెప్పి పబ్లిక్ అడుగుతున్నారు నేను కాదు ఇవన్నీ పబ్లిక్ పేరు పెట్టి అడుగుతుంది అరే నేను కూడా పబ్లిక్ పబ్లిక్ లో నేను కూడా కొన్ని కాబట్టి అడుగుతున్నా తంతన్ అంటుండు ఒకరిని తన్నే అధికారము మానవ హక్కుల సంఘం ఎవరికి ఇచ్చిందని చెప్పేసి సభాముఖంగా నేను అడుగుతున్నాను నీ మాట అచ్చం ఆయన లెక్క ఉందిరా ఎవరి లెక్క శ్రీనివారు మల్లన్న లెక్క అంటాడు అంటే ఆయన చూసే నేను నేర్చుకున్నా ఆయన పేరు కూడా వేయించుకున్నాను అనుకో చిన్న ఉన్నప్పుడు అవును నేను చిన్నగా ఉన్నప్పుడు వేయించుకున్నా కొంచెం పెద్దగా ఆయన అయితే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడుగుదాం అనుకున్నా మొన్న బషీర్ మాస్టర్ ఇంటర్వ్యూ చూసిన నేను నా గురువు అన్నావు నా బావ అన్నావు నా అన్న అన్నావు నా తమ్ముడు అన్నావు నా దేవుడు అన్నావు అన్ని అన్నావు నీకు ఆయన దగ్గర పోయి పాటలు డాన్సులు అన్ని చేస్తున్నావు ఏమన్నా పైసలు ఇస్తున్నా ఎందుకు ఇయ్యాడు కదా చెప్పు బాబు ఆయనకే సరిగ్గా అండర్స్టాండింగ్ లేదు అంటే అండర్స్టాండింగ్ అంటే నువ్వు ఖమ్మం నుంచి హైదరాబాద్ అంటే ఈడ చేస్తున్నావా లేకపోతే ఖమ్మంలో చేస్తున్నావు చెప్తుంది మామర్ది నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది గుండె నారాజు యూట్యూబ్ ఛానల్ దాంట్లో నేను వీడియో తీసుకుంటుంటాను పొలం కాడ అప్పటి పనులు చేసుకున్నాము వీడియో తీసుకుంటాను అవి ఎప్పుడు ఒకటే కానీ లేదని చెప్పి హైదరాబాద్ వస్తుంటాను బషీర్ మాస్టర్ నాకు నాలుగు వీడియోలు తీసిస్తాడు నేను ఆయన నాలుగు వీడియోలు తీసిస్తాను బషీరా ఫ్రెండ్స్ మీరు నిజంగా వేస్ట్ గాడు అనిపించుకోండు ఎందుకంటే నన్ను డెవలప్ చేసిండు అందుకే నేను ఫ్రీగా చేస్తున్నాను మాత్రం చెప్తాను చెప్పలేరా అదే అదేరా ఆయన నన్ను నాకు సపోర్ట్ చేస్తాడు నేను ఆయన సపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఆయన నాకు వీడు నేను ఆయనకి ఇద్దరు కలిసి సపోర్ట్ చేసుకుంటాం అన్నం పెట్టడానికి ఎప్పుడైనా సున్నం పెట్టొద్దు దాన్ని ఇండైరెక్ట్ చెప్తుండ్రు నేను డైరెక్ట్ చెప్తున్నా సపోర్ట్ చేసుకుంటారా ఎప్పుడైనా గుర్తు బషీర్ మాస్టర్ నా గురువు వాస్తవం కాకపోతే బ్యాటర్ తింటే నా వల్ల ఆయన పైకి వచ్చిండు ఆయన వల్ల నీ పైకి వచ్చిన ఇద్దరం కలిసి సపోర్ట్ చేసుకుని ఒకరు డెవలప్ అవుతున్నాం అంత తప్ప ఆయన నాకు రూపాయలు నాకు రూపాయలు క్లియర్ కరెక్టే ఫ్రెండ్స్ నేను అంటే నాకు వచ్చిన మెసేజ్ ల ప్రకారం నేను ప్రతి ఒక్కటి నేర్చినావు గలీజ్ మాటలు మాట్లాడుతుండ గలీజ్ మాటలు కూడా కుక్క తోక నూపుతుందా తోక కుక్క నూపుతుందా కాదు సమాధానం మీరే చెప్పాలి నిన్న నుంచి తుమ్ముతుండు పుసుకునే వాళ్ళు అయ్యిందో ఏమో తెలియదు కానీ తుమ్మలేవు కానీ చెప్పేది ఏంటంటే మీరు కూడా గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్ ని చూడండి లైక్ చేయరు షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరు గుంటి నాగరాజు ఫార్మర్ అని కొడితే ఏ దేంట్లోనైనా కొట్టండి గుంటి నాగరాజు గూగుల్ లో కొట్టిన ఈయన ఫోన్ నెంబర్ వస్తే ఫోన్ చేసి ఎందుకురా పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుర్రి గుటి నాగరాజు నెంబర్ కావాలంటే 100కి ఫోన్ చేయవద్దు అసలు నా నెంబర్ కావాలంటే 100కి ఫోన్ చేయండి 100కి ఫోన్ చేసిన తర్వాత ఒక గంట అయినాక 100 రేట్కి చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక నిమిషం విజయ ముందు నన్ను ట్రోల్ చేస్తుంటాడు బాగా తిప్పుంటాడు తిట్టినా కూడా మావోడయ్యాడు ఒక మంచోడు నాకు టిక్ టాక్ నుంచి పరిచయం మా బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ తిట్టుకున్నా కొట్టుకున్నా అది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే ప్లీజ్ సపోర్ట్ విజయం లాస్ట్ మీకోసం ఒక క్వశ్చన్ అడగదాం అనుకున్నా నా తరపు నుంచి బాబాయ్ నీ గుండు గుండు బాబాయ్ నా బట్ట చూపించారు ఓకే బాయ్ ఫ్రెండ్స్.